వైద్యం కోసం హైదరాబాద్ లోని ఆసుపత్రులకు వచ్చే రోగుల సహాయకులకు నామమాత్రపు రుసుముతో ఆహారం అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది పద్దెనిమిది ఆసుపత్రుల్లో నేడు భోజన సదుపాయ కార్యక్రమం ప్రారంభించనుంది రోజు మూడు పూటల ఆహారం అందిస్తామని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది రాష్ట్రం నలుమూలల నుంచి ఆరోగ్య సమస్యలతో రోగులు హైదరాబాద్ వస్తుంటారు గాంధీ ఉస్మానియా నిమ్సు సహా వివిధ ప్రభుత్వాసుపత్రులకు నిత్యం వేలాది మంది రోగులు వచ్చి చికిత్స పొందుతుంటారు ఒక్కోసారి రోజులు నెలల తరబడి ఆసుపత్రుల్లోనే ఉండాల్సి ఉంటుంది ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందే రోగులకు సర్కారే ఉచితంగా ఆహారం అందిస్తుంది కానీ రోగి సహాయకుల పరిస్థితే దయనీయంగా మారుతోంది హోటళ్ల నుంచి ఆహారం కొనలేక ఆకలికి తాళలేక ఇబ్బందులు పడుతుంటారు వారి అవస్థలు గమనించిన ప్రభుత్వం రోగి సహాయకులకు ఐదు రూపాయలకే భోజనం అందించాలని నిర్ణయించింది నేడు నగర వ్యాప్తంగా పద్దెనిమిది ప్రభుత్వాసుపత్రుల్లో కార్యక్రమాన్ని ప్రారంభించనుంది గాంధీ ఉస్మానియా నిమ్స్ ఎంఎన్జే నిలోఫర్ సరోజినీదేవి పేట్ల బూర్జు ప్రసూతి ఆసుపత్రుల్లో రోగి సహాయకులకు ఐదు రూపాయలకే భోజనం కార్యక్రమం ప్రారంభించనున్నారు కోటి జిల్లా ఆసుపత్రి కోటి ప్రసూత ఆసుపత్రి ఈఎన్టీ చెస్ట్ టిమ్స్ ఫేవర్ ఆసుపత్రులతో పాటు గోల్కొండ వనస్థలిపురం కొండాపూర్ నాంపల్లి ఏరియా ఆసుపత్రుల్లో స్థానిక మంత్రులు ఎమ్మెల్యేలు ఐదు రూపాయల భోజనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు ఇప్పటికే హరేకృష్ణ మూమెంట్ చారిటబుల్ ట్రస్టుతో టీఎస్ఎంఐడిసి ఒప్పందం కుదుర్చుకుంది